హాయ్ గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ర్యాంకింగ్ అదేవిధంగా కరెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోబోతున్నాము. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. సో మీరు కనుక నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ని అయితే యూజ్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి అవకాశం అయితే ఉంది, ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. సో మీకు ఎన్నో ఇలాంటి వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో దయచేసి మీరు ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఇంకా మనం ర్యాంకింగ్లోకి వచ్చేసరికి, సో అసలుకి మనకు ర్యాంక్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారు అండ్ అదేవిధంగా మనకు ఈ కరెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఇది ముందుగా మాన్యువల్ కరెక్షన్ అయితే కాదు, ఇది అంతా కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ కరెక్షన్ అనేది ఉంటుంది. అంతా కూడా సెగ్రిగేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తం సిస్టమ్ అయితే మీకు ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హౌ, ఎలా ఇస్తుంది? ఫస్ట్ వచ్చేసరికి ద స్టూడెంట్ విల్ బి ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైన్డ్ బై సో హిమ్ ఆర్ హర్ ఇన్ ద ఏపీఈ సెట్ 2024 ఎగ్జామినేషన్. ఎవ్రీ కేర్ విల్ బి టేకెన్ టు అవాయిడ్ ఎర్రర్స్ ఇన్ వాల్యుయేషన్, చెకింగ్ అండ్ స్క్రీనిటీ, టేబులేషన్ అండ్ ర్యాంకింగ్. సో వీళ్ళేంటంటే చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా. హెన్స్ రిక్వెస్ట్ ఫర్ రీటోటలింగ్ అండ్ రివాల్యుయేషన్ విల్ ఇన్ నో కేస్ బి ఎంటర్టైన్డ్. Candidates will be in ranked in the order of merit in AP ESET 2024 separately in each branch of engineering course. మీకేంటంటే టూ ర్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. వన్ వచ్చేసరికి బ్రాంచ్ ర్యాంక్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. సో ఈ టూ ర్యాంక్స్ అనేవి కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మేజర్గా మీ ర్యాంక్ అండ్ మీకు వచ్చే కాలేజ్ అనేది బేస్డ్ ఆన్ యువర్ బ్రాంచ్ ర్యాంక్ అనమాట. సో మీరు ఎక్కువగా మీ బ్రాంచ్లో ఎక్కువగా మంచిగా స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? సో అలానే ఎంపీసీ సబ్జెక్ట్స్ కాదు అని కాదు. సో ఎంపీసీ అండ్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ బ్రాంచ్ ర్యాంక్ అనేది మేజర్గా మీకు చూసుకునేది అయితే కోర్ సబ్జెక్ట్. సో థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే, ఇఫ్ ఇన్ కేస్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ఆల్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ క్వాలిఫయింగ్ ఇన్ ఏపీఈసెట్ 2024 ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్, ద ఇంటిగ్రేటెడ్ మెరిట్ ర్యాంక్ ఈజ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్, ఓకేనా? సో ఇది నేను మీకైతే క్లియర్గా చెప్పాను, లైక్ ఏంటంటే 2024లో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ మెరిట్ ర్యాంక్ బేస్ చేసుకొని వస్తారో, సో మీ అందరికి కూడా లైక్ వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా షిఫ్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉందన్నమాట, ఓకేనా? సో రిజాల్వింగ్ టై ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఫర్ ఎగ్జాంపుల్ టూ స్టూడెంట్స్ ఉన్నారు, ఈ ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వస్తాయి, లైక్ సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, వీళ్ళకి ర్యాంక్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారో ఇక్కడ క్లియర్గా మనకిచ్చారు. రిజాల్వింగ్ టై ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, ఇన్ కేస్ ఆఫ్ ఏ టై ఇన్ అగ్రిగేట్ ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో వాళ్ళిద్దరికీ సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఓకేనా? అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫర్దర్ టై ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద మ్యాథమెటిక్స్. సో మళ్ళీ వీళ్ళకేంటంటే మ్యాథమెటిక్స్ అంటే వీళ్ళు ఫస్ట్ కన్సిడర్ చేసేది మ్యాథమెటిక్స్, ఇన్ కేస్ వాళ్ళిద్దరికీ స్కోర్ అనేది ఈక్వల్గా 100-100 మార్క్స్ వచ్చాయి అంటే ఫస్ట్ కన్సిడర్ చేసేది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో. మ్యాథమెటిక్స్లో ఎవరికైతే ఎక్కువగా మార్క్స్ వస్తాయో వాళ్ళకి ర్యాంక్ అనేది కొంచెం మంచిగా వస్తుంది. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో కూడా ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి అంటే నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే, ఇఫ్ ద టై కంటిన్యూస్ ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ఫిజిక్స్, ఇప్పుడు ఫిజిక్స్లో చెక్ చేస్తారు, మ్యాథమెటిక్స్లో 50-50 ఇద్దరికి వచ్చాయి అంటే ఫిజిక్స్లో చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఫిజిక్స్లో కూడా ఇద్దరికి సేమ్ వచ్చాయి అంటే, సో వీళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క ర్యాంక్ కాకుండా మేజర్గా మార్క్స్ అనేది కాకుండా వీళ్ళ ఏజ్ అనేది చెక్ చేస్తారనమాట. సో ఎవరైతే ఏజ్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మంచిగా ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడానికి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ, ఓకేనా? సో ఈ బేసిస్ మీద ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీ యొక్క ర్యాంక్ అనేది డిసైడ్ అయితే అవ్వడం జరుగుతుంది.